ప్రస్తుతం తిరుపతి లాంబట్టి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు పులి పిల్లను పెంచినట్టు పెంచారు కాబట్టి ఇవాళ నిన్ను కాంగ్రెస్ పార్టీని ధర పుట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే భయం పుట్టే విధంగా ఇవాళ మీరు తయారయ్యారంటే ఆ పెంపకంలో ధైర్యంగా పెరిగినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని చూసి గర్వపడుతున్నాం తప్ప నీలాగా నీ పెంపకం లాగా కృష్ణమోహన్ మీ అబ్బాయి గురించి చెప్పినటువంటి విషయాలను నేను మరలా తిరిగి ఇక్కడ ప్రస్తావించడం సమంజసం కాదు, సభ్యత కాదని వదిలేస్తున్నాం. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిదండ్రులు పెంచలేదు, పులిబిడ్డలాగా పెంచారనే వాస్తవాన్ని కూడా గమనించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేస్తున్నా. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు, ఆ రోజున ప్రమాదం జరిగి ఉంటుందని జరుగుతుందని తెలిస్తే మా ప్రాణాలు అడ్డమేసి రాజశేఖర రెడ్డి గారిని కాపాడి ఉండేవాళ్లము అని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు. మళ్ళీ అదే పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకుడు, మరి ప్రముఖ నాయకుడు కాదో మీరు తెలుసాలి, లగడపాటి రాజగోపాల్ గారు, రాజశేఖర రెడ్డి బ్రతికుంటే పదవి పోయేది జైలుకు వెళ్లేవాడు. ఏమిటిది నాకు అర్థం కాదా, ఈయనేమో బ్రతికుంటే ఆయన పదవి తీసేసి జైలుకి పంపించేవాడట, ఈయనేమో చనిపోతాడని తెలిస్తే ఈయన ప్రాణం అడ్డం వేసి బతికించేవాడట. ఏమిటి వైరుధ్యాలని అడుగుతా ఉన్నా. అందుకే ఇది కలికాలం లాగా ఉన్నది, ఇది చాలా అన్యాయంగా ఉన్నది. మీ ఇద్దరు మాట్లాడే మాటలకు పొంతలు లేకుండా మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక తప్పనిసరిగా ఏదో కుట్ర ఉన్నదనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. అవి తీర్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదు, కాబట్టి తప్పనిసరిగా దాని మీద ఎంక్వైరీ జరపవలసినటువంటి అవసరం ఉన్నదనేది అనేక మార్లు చెప్తున్నప్పుడు ఈ విధంగా మీరు మాట్లాడడం సమంజసం కాదని మనవి చేస్తూ ఈ రోజు సాయంత్రం 3-5 మధ్యన విజయమ్మ గారు, షర్మిల గారు తిరుపతి వచ్చి తిరుపతి ప్రచారానికి అలాగే ఉప ఎన్నికల ప్రచారానికి చివరి అంకాన్ని పూర్తి చేయనున్నారు కాబట్టి దానికి తిరుపతి మహాశయులందరూ కూడా ఎక్కువ స్థాయిలో హాజరై తల్లి కూతుళ్లను ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతూ ఉన్నా. ఎవరైనా ప్రశ్నలు అడిగితే అడగవచ్చు, ఇందాక మన అడగండి సార్.